కొన్ని ప్రయాణాలు మొదట తడబడతాయి అయినా ముందుకే వెళ్ళాలి అప్పుడు ఆ ప్రయాణంపై విమర్శలు వస్తాయి హేళన చేస్తారు అనుమానిస్తారు అవమానిస్తారు అయినా వెనకడుగు వేయకుండా సాగితే అప్పుడు ఆలోచన మొదలవుతుంది ఆ వెనకే ఇంకొందరు ప్రయాణం సాగించటం మొదలు పెడతారు అది చివరికి గమ్యాన్ని చేరుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రయాణం కూడా ఇలాంటిదే హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉంది రెమ్యునరేషన్ పరంగా టాప్ ప్లేస్లో ఉన్నాడు అయినా అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యత తీసుకున్నాడు కానీ అన్నయ్య గమ్యాన్ని చేరడానికి ముందే ప్రయాణం విరమించుకున్నాడు బట్ జనానికి ఏదో చేయాలన్న తన సంకల్పం సడల్లేదు అందుకే తను జనసేన అనే పార్టీని స్థాపించాడు రెండు వేల పద్నాలుగులో మొదలైన జనసేన జర్నీ కూడా ముందుగా అవమానాలకే గురైంది పవన్ కళ్యాణ్ కు పనికిరాడు అన్నారు లేనివాడు అన్నారు తెలుగుదేశంతో దోస్తీ కట్టినప్పుడు విమర్శలొచ్చాయి విడిపోయినప్పుడు విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయాడు పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానం సంపాదించింది అంతే ఇంకా జనసేన దుకాణం బంద్ అన్నారు ప్యాకేజ్ స్టార్ అన్నారు అటు జగన్ పదే పదే వ్యక్తిగత విమర్శలతో దాడి చేయటం ఆ పార్టీ వాళ్ళు దాన్నే అవ్ కావడం ఇవన్నీ చూస్తూ భరించాడు తనదైన రోజు కోసం ఎదురు చూశాడు అది చంద్రబాబు అరెస్టు రూపంలో వచ్చింది చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ నిస్తేజమైపోయింది ఇంకా కోలుకోవడం అసాధ్యం కాదన్నారు అప్పుడొచ్చాడు పవన్ లోకేష్ ను వెంట తీసుకొని జైలుకు వెళ్లాడు బయటకు రాగానే తెలుగుదేశంతో పనిచేయబోతున్నా అని ప్రకటించాడు ఇదెవరూ ఊహించలేదు చివరికి తెలుగుదేశం నాయకుడు కూడా బట్ అతను మాట మీద నిలబడ్డాడు అంతేకాదు మొత్తం టీడీపీకే ధైర్యం చెప్పాడు అనేక సార్లు అధికారంలో ఉన్న పార్టీకి అసలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాని నాయకుడు అండగా నిలవడం కూడా అవహేళనకు గురైంది ఈ పొత్తు ప్యాకేజ్ వల్లే వచ్చిందన్నారు బట్ పవన్ కళ్యాణ్ పదే పదే జగన్ను అధా పాతాలానికి తొక్కుతా అనేవారు అందుకే బలం సరిపోదేమో అని ఎన్డీఏ కూటమితో జతకట్టాడు ఇందుకోసం తెలుగుదేశం పార్టీని ఒప్పించాడు కట్ చేస్తే ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగాడు ఒంటరి పోరాటం నుంచి ఒక కూటమి సేనాను తయారు చేసుకొని తక్కువ సీట్లే అయినా తనదైన లక్ష్యంతో పనిచేశాడు ఇప్పుడు ఫలితం వచ్చింది అన్నట్టుగానే జగన్ను అధా పతాళానికి తొక్కేశాడు చాలా మంది దీన్ని తెలుగుదేశం విజయంగానే చూస్తున్నారు బట్ చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఇప్పుడు విర్రవీగుతున్న అదే పార్టీకి చెందిన ఎవరికి ధైర్యం రాలేదు అప్పుడు నిలిచింది ఇప్పుడు గెలిపించింది ఒకే ఒకడు ఎస్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి సారధి సైన్యం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన తర్వాతే ఎవరైనా అనేది కాదనిలేని వాస్తవం అందుకే కొన్ని కావాలంటే సహనం ఉండాలి సాధించగలము అన్న నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు విమర్శలను విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే సమయంలో పనికి మాలిన కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు గత ఏడాదిగా పవన్ కళ్యాణ్ చేసిందిదే అందుకే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాడు కూటమిలో గెలిచిన ఇప్పుడు ఏపీకి తనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడయ్యాడు నిజానికి పవన్ ప్రయాణం పూర్తిగా గమ్యం చేరలేదు అది రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ గా పెట్టుకునే ఇప్పుడు ఎత్తులు వేసి గెలిచాడు మరి ఆ పూర్తి గమ్యం ఏంటో కదా ఇప్పటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకున్న వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా అని రాసుకునే రోజే పవన్ పూర్తిగా తన గమ్యాన్ని చేరినట్టు అది ఎంతో దూరంలో లేదు అని ఇప్పటి తన చాణిక్కిం చూస్తే అర్థం కావడం లేదు ఏదేమైనా పవర్ స్టార్ పవర్ ఏంటో ఇప్పుడు స్పష్టంగా అందరికీ తెలిసొచ్చిందనే చెప్పాలి